నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం శ్రీ హజరత్ ఖాజా నాయిబ్ రసూల్ దర్గాకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద శుక్రవారం ఉదయం ఆక్రమణల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. అధికారులు, స్థానికులు, దుకాణదారుల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. దుకాణదారులు బోరును వెలిపిస్తున్నా అధికారులు మాత్రం తమ పని తమదే అన్నట్లుగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ దుకాణదారుణ్ణి ఎంత్రీ న్యూస్ పలకరించింది. అందరికీ 3 రోజులు టైం ఇచ్చారు, కానీ నాకు మాత్రం కనీసం 3 నిమిషాలు కూడా ఇవ్వకుండా నా అంగడిని కూల్చేశారని కన్నీరు మున్నీరయ్యారు. నాకు సుమారు 50,000 రూపాయలు నష్టం జరిగిందని, దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణదారుడి బాధని ఆయన మాటల్లోనే విందాం. గ్రామ సర్వేలో గ్రామం మొత్తానికి చేయదలిచిన పనులలో 3 రోజులు టైం ఇచ్చారు. నాకు ఒక నేను కూడా 3 రోజులు టైం అడిగాను, అది ఇవ్వకుండా నన్ను అన్యాయం చేసి షట్టర్ అంతా లాగేశారు. 50,000 రూపాయల నష్టం జరిగింది. నా డబ్బు, నా వస్తువులు, నా అన్నీ పోయినాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా వాళ్ళ నిజాయితీగాను ఉంటే మేము ముందరే చేసుకునేవాళ్ళం. ఒక్క అడుగు లోపల వాళ్ళు మినహాయింపిస్తానన్నారు. 4 ఇంచులు నాకు గ్యాప్ ఉండింది. కావాలంటే కొలుచుకోమనండి. ఏ విధంగా అయినా సరే ఈ అన్యాయానికి ఎవరు బాధ్యులు? ఈరోజు రాత్రి నుంచి ఈ కార్యక్రమం అయిపోయే లోపల ఎవరు దీనికి కాపలా? ఏ విధంగా అవుతుంది? నేను అడిగేది ఎందుకంటే ఊరందరికీ ఒక న్యాయం, నా ఒక్కడికే ఎందుకు ఒక అన్యాయం? నేను మాట్లాడడంలో ఏమైనా తప్పు ఉంటే నేను శిక్షారోల్ని. మీరు చెప్పిన టైం లోపల కానీ నేను తొలగించలేలా మీరు తగు చర్య తీసుకునే దానికి న్యాయబద్ధంగా ఉంటుంది. వాళ్ళు చెప్పి నన్ను సైడ్ తీసుకొని పోయి మొదలు కొట్టించేశారు. ఈ 50,000 రూపాయల నష్టం వాళ్ళకి ఏమన్నా వస్తుందా? నేను తీయకుండా ఉంటే వాళ్ళు న్యాయం పడడంలో ధర్మం ఉంటుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.